పరిణామ సంవత్సరంలో మిథున రాశి వారికి గోచార ఫలితములు, ఆదాయ వ్యయములు, అలాగే శత్రువుతో బాధపడుతున్నటువంటి వారికి చక్కటి పరిహారం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క ఏ నక్షత్రాలు వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే, మృగశిర నక్షత్రం 3-4 పాదములు, అలాగే ఆరిద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునరసు నక్షత్రం 1-2-3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. ఈ మిథున రాశి వారికి ఆదాయము కనుక చూసుకున్నట్లయితే 5, వ్యయము 5, రాజపూజితం 3, అవమానము 6, ఈ విధంగా ఉన్నాయి. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీళ్ళకి ఆదరాభిమానములు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విశేషంగా కామశాస్త్రం నందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలాగే అత్యుత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికమైనటువంటి శ్రద్ధ, అలాగే విశేషమైనటువంటి హాస్యప్రియులుగా ఉంటారు. చిరుమంద హాసం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. నవ్వు ముఖం ఉంటుంది. అలాగే దీర్ఘమైనటువంటి నాశకం కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను పూజించేటువంటి వారు, అలాగే మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వారు, అలాగే మంచి కళారంగ నిపుణులుగా ఉంటారు. కళలపై కూడా ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి వ్యాపార యోగకారకమైనటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, యోగకారకమైనటువంటి పనులు చేస్తారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. వీరికి మరి ఈ సంవత్సరం గోచార ఫలితాలలో భాగంగా దేవగురు అయినటువంటి బృహస్పతి వీరికి ఉగాది నుండి విశేషంగా 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు కూడా ఏకాదశ స్థానంలో యోగకారకంగా ఉన్నారు. తదుపరి మరి జన్మంలో తదుపరి ఏమిటి అనంటే, విశేషంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ద్వాదశ స్థానంలోకి అంటే వ్యయంలోకి మారుతూ ఉన్నారు. తగు పూర్వకంగా ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యాపారం గురించి కానివ్వండి, అలాగే ఏదైనా ఇల్లు కొనుగోలు పూర్వకంగా కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద పనులు కానివ్వండి, మరి విశేషంగా 30వ తారీఖు ఏప్రిల్ 2024 రోజు ఈ రిపోర్ట్నే పూర్తి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ 30వ తారీఖు ఏప్రిల్ లోపల విశేషమైనటువంటి పనులు పూర్తి చేయండి. ఇక తదుపరి 12వ స్థానంలో వ్యయంలో సంచారం పూర్వకంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు అని కనుక చూసుకున్నట్లయితే, శుభమూలే వ్యామోహం చైవ ప్రాణ విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా ధన వ్యయం అనేటువంటిది కలుగుతుంది. అలాగే పాడి పరిశ్రమ అనుకూలించకపోవడము, ఉద్యోగస్తులకు బదిలీలు కావడము, అలాగే మరి విశేషంగా ఇక్కడ నివసించేటువంటి వారు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి రావడము, విశేషంగా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అనేటువంటిది కలగడము, దారిద్ర్యం సంభవించడము జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అప్పులు, విశేషంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల రీత్యా అప్పులు చేయాల్సి రావడము, ఈ విధంగా ఏది దేవగురు అయినటువంటి బృహస్పతి మరి వ్యయంలో ఉండటం పూర్వకంగా ఎక్కువగా ఖర్చు చేయడము, అలాగే అప్పులు చేయాల్సి రావడము, అలాగే స్థాన భ్రంశము, ఇవి ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం దేవగురు కలుగజేస్తున్నాడు. అలాగే విద్యార్థులకు విద్య పైన కాస్త విద్యా ఆటంకాలు అనేటువంటిది కలగడము, మానసిక స్థితి కొద్దిగా సరిగా లేకపోవడం, దాని రీత్యా విద్యాపరమైనటువంటి ఆటంకాలు, వ్యాపారస్తులకు వ్యాపార పూర్వకంగా మధ్యలో ఇబ్బందులు రావడము, మరి ఏ విధమైనటువంటి వృత్తి వ్యాపారము అలాగే స్వయంగా చేసుకునేటువంటి వృత్తుల వారికి కానివ్వండి, మరి కుల వృత్తుల వారికి కానివ్వండి, అలాగే వ్యవసాయదారులకు కానివ్వండి,
పన్నులలో చాలా ఆటంకాలు ఏర్పడడం, అప్పులు చేయాల్సి రావడం, ఈ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు. ఇక తదుపరి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరము 9వ స్థానంలో సంచారం పూర్వకంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడయ్యా అని కనుక చూసుకున్నట్లయితే, శోకరోగం మహాదుఃఖం కవ్వచ్చిద్యవ్రం పచ్చిత్సుఖం ధరా సుధాది క్లేశంచ నవమాస్తే యదయాశనౌ అనేటువంటి శాస్త్రవచనము రీత్యా ఏమిటి అనగా, ముఖ్యంగా విశేషమైనటువంటి తెలియని విధంగా దుఃఖించాల్సి రావడం అనుకోని విధములు అయినటువంటి మరి కొన్ని వ్యక్తుల పూర్వకంగా సమాజంలో మనకున్నటువంటి ఘోర కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతినడం తగు పూర్వకంగా సమాజంలోకి వెళ్ళి తిరగాలంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, మనకు మనమే నిర్బంధంగా ఇంట్లో ఉండాల్సి రావాల్సినటువంటి పరిస్థితులు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వాహనాదుల పూర్వకంగా అనుకోని విధంగా ప్రమాదములు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విశేషంగా ముఖ్యంగా ఇక ఏమిటంటే బంధుమిత్రాదులతో తమ కుటుంబ సభ్యులతో అనుకోని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం, వారి విధంగా బాధపడాల్సి రావడము, మరి విశేషంగా ఏమిటి భార్యాభర్తల మధ్యలో వివాదాలు చోటు చేసుకోవడం, అలాగే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల రీత్యా ధనం అనేటువంటిది ఖర్చు కావడం, అనుకోని విధంగా దుఃఖించాల్సి రావడము, మరి విశేషంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఒక యోగకారకమైనటువంటి పరిస్థితులు మరి ఈ సంవత్సరంలో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చును. మరి అయ్యా మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఇలాగే ఉంటే మేము ఎలా జీవించేది, మరి మా యొక్క స్థితిగతి ఎలా మెరుగుపడాలయ్యా అంటే తప్పకుండా ఈ మిథున రాశి వారు మరి విశేషంగా దైవారాధన అనేటువంటి తప్పకుండా నిత్యం చేస్తూ ఉండాలి, అలాగే మిథున రాశి వారు విశేషంగా శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా తమ యొక్క కష్టముల నుండి కాస్త ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది, అలాగే ప్రతి నిత్యము కూడా విడవకుండా గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకములను పఠించండి, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒకసారి అన్న సంతర్పణ చేయించండి, మరి బృహస్పతి గ్రహం దగ్గర ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో మరి అక్కడ దీపారాధన చేసి పసుపు రంగు పూలతో మరి విశేషంగా బృహస్పతి గ్రహాన్ని ఆరాధన చేసుకోవడము, మరి గురువారం రోజున ఉడకబెట్టినటువంటి శనిగలు చక్కగా గురుగ్రహానికి నివేదన చేయడం, ఆవులకు తినిపించడము, దేవాలయ ప్రాంగణంలో పేదలకు వృద్ధులకు కానివ్వండి పసుపు రంగుల వస్త్రాలు కానివ్వండి పండ్లు కానివ్వండి దానం చేయడం, ఒకసారి గురువారం రోజున బ్రాహ్మణోత్తముడికి చక్కగా పసుపు రంగు గల వస్త్రం కేజంబాబు శనిగలు దానం చేయండి, ఈ విధంగా చేసుకున్నట్లయితే గురుగ్రహ శాంతి చెంది కాస్త ఏమిటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు, అలాగే ఇక శనేశ్వర గ్రహం శాంతి చెందడానికి శమీ వృక్ష ప్రదక్షిణలు అనగా జమ్మి ఉక్రానికి చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి, అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి, విశేషంగా మరి శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడం ప్రతి శనివారము, అలాగే చక్కగా నీలిరంగు పుష్పాలతో శనేశ్వర గ్రహానికి పూజించడము, మరి అలాగే నువ్వులతో స్వామివారికి అష్టోత్తరం చేయించడం, నల్లటి వస్త్రం సమర్పించడం, మరి అలాగే విశేషంగా ఏమిటంటే నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేయండి, అలాగే నలుపు రంగు వస్త్రాలు మరి నలుపు రంగు గల పండ్లు విశేషంగా పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి దానం చేయండి, అలాగే మరి ఏదైనా శివాలయంలో చక్కగా ఒకసారి శివాభిషేకం జరిపించి మరి విశేషంగా మరి ఏమిటి అన్న సంతర్పణ కార్యక్రమం చేపించినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువుల యొక్క బెడద తొలగిపోతుంది, అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు, ఈ సంవత్సరం మరి విశేషంగా గురుగ్రహ శనిగ్రహాలు శాంతి చెంది తప్పకుండా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు, అలాగే ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రము కానివ్వండి, లేదంటే మీకు
ఏదైనా ఒక వారంలో కానివ్వండి, లేదంటే బుధవారం రోజున కానివ్వండి, చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం కానివ్వండి, శ్రీమన్నారాయణ మూర్తిని పూజించడము, అలాగే శ్రీమన్నారాయణ యొక్క నామజపము కూడా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము మిథున రాశి వారికి ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ప్రతి నిత్యం పఠించేటువంటి నామజపము మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం జపించండి, ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.